వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతున్నారు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ముందుగా దేవి ప్రసాద్ గారు, దళితుల జీవితాల్లో ఒక వినూత్నమైన ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే లక్ష్యంగా తీసుకొచ్చినటువంటి దళిత బంధు అప్పుడే ఫలితాలను ఇస్తుంది. చాలామంది ఆ డబ్బులతో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ జీవనానికి ఏవైతే ఉపయోగపడతాయో వాటిని కొంటున్నారు. సో ఇప్పటికీ ఒక కూలీ సేటుగా మారినటువంటి ఒక ఓనర్గా మారినటువంటి ఒక కథను మనం నమస్తే రంగంలో చూస్తున్నాం. ప్లస్ సెంటరింగ్ పనిచేసే కూలీ ఆ సెంటరింగ్ కొనుక్కొని దానికి ఒక ఓనర్గా మారాడంటూ. సో ఇట్లా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ఒక ఫలితాలు ఇచ్చే దిశగా, ఈ ఫలితాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప ఫలితాలు అయ్యే దిశగా ఎట్లా ముందుకెళ్ళబోతుందని చెప్పొచ్చు? గుడ్ మార్నింగ్ రాజ్. ముందుగా రజాకవి కాలోజీ ఈరోజు వారి జయంతి. ఈ సందర్భంగా వారికి నా పక్షాన, పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ, ఎవరి భాషను వారు రాయాలి, ఎవరి మాటను వారు మాట్లాడాలనేటువంటి ఒక విషయాన్ని చెప్పి, స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి తీరు మనం అందరం కూడా చూసినాం. అందుకే కాలోజీని నిలువెల్లా సత్కరించుకోవడం అనేటువంటిది తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఒక బాధ్యత. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో తెలంగాణ మట్టి బిడ్డల్ని, మట్టి మాణిక్యాల్ని, స్వరాలని, ధిక్కార స్వరాలని ఎవరిని కూడా గుర్తించినటువంటి నేపథ్యం నుంచి కాలోజీ గారి యూనివర్సిటీ పెట్టడం, కాలోజీ పురస్కారాలు ఇవ్వడం, కాలోజీని నిరంతరంగా స్మరించుకొని తెలంగాణ బంగారు తెలంగాణ వైపు పయనిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయ సాధనలో వారికి మనం అందరం కూడా నివాళులర్పించాల్సిన సందర్భం. మీరు అన్నట్టు నిజంగానే దళితులకు సంబంధించి ఇలా భారతదేశంలోనే చాలామంది ఈ స్కీమ్ ఎట్లుంటుందో, ఏమవుతుందో, అసలు ఇస్తారో ఇయ్యరో అంటే ప్రతిదీ అనుమానాలు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్తారు, తెలంగాణ రాష్ట్ర సాధనకు తాను బయలుదేరినప్పుడు ఇట్లనే అనేక అనుమానాలు, అవమానాలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఒక లక్ష్యశుద్ధి, వాక్శుద్ధి ఉంటే ఎట్లా మనం ముందుకు పయనించవచ్చు అనేటువంటి విషయాన్ని ఇలా దళిత బంధు రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిరూపించారు అనేటువంటి విషయం వాస్తవం. ఇలా చాలా ఆనందమైనటువంటి విషయం ఏంటంటే ఇలా నమస్తే తెలంగాణలో దళిత బంధు లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఒక కథనం వచ్చింది. సెంట్రీ కూలీగా పనిచేసుకునేటువంటి ఒక మామూలు కూలీ దళిత బిడ్డ ఈరోజు సెంట్రింగ్కు సంబంధించినటువంటి 980,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటితో సెంట్రింగ్ మెటీరియల్ తెచ్చుకొని తానే ఒక ఓనర్గా తయారైనటువంటి నేపథ్యం, తనే 10 మంది కూలీ ఇచ్చేటువంటి, అంటే నిజమైనటువంటి ఆర్థిక సాధికారికత, ఎవరికి వాళ్ళు తమ డబ్బును సద్వినియోగం చేసుకొని ఎట్లా ఇవాళ సమాజంలో ముందుకు పోతున్నాం అనేదానికి ఇలా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి కథనం నిజంగా ఇవాళ దళితులు అందరిలో కూడా ఒక గొప్ప ఆశను చిగురింపజేస్తుంది అనేటువంటి విషయం వాస్తవం. అంటే దళితులకు సంబంధించి ఇవాళ చాలా ప్రభుత్వాలు ఎవరిచ్చినా లోన్లు పేరు మీద ఇవ్వడం, మళ్ళీ వాటిని రిటర్న్ తీసుకునేటువంటి క్రమంలో వారిని వేధించడం, వారి జీవితాలన్నీ కూడా విధ్వంసమయ్యేదాకా పీడించి రుణాలు వసూలు చేయడం అనేటువంటి గత చరిత్ర నుండి ఇవాళ ఇచ్చినటువంటి డబ్బును వారు ఉపయోగపడడానికి పెట్టుబడికే తప్ప మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి ఇవ్వనక్కర్లేదు అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దళిత బంధుగా ఇది చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తాం. ఇది ఒక్కటే కాదు, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా 17 లక్షల కుటుంబాలకి మొత్తం తెలంగాణ అంతా కూడా దళిత బంధు అమలు చేస్తాం, బాటమ్ టు టాప్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ ఫలితాలన్నీ కూడా వస్తున్నాయి. చాలామంది హైదరాబాద్ ఎన్నిక కోసమే ఇచ్చిండు, ఎన్నిక ఇంతలో నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత అమలు చేస్తారని అనేక పార్టీలు చాలా విపరీతమైనటువంటి కూతలు కూసినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ వాటికి అన్నిటి కూడా చెంపపెట్టి పెట్టే విధంగా ఆ విమర్శలు పక్కకు పెట్టి ఏ లబ్ధిదారుల కోసమైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇలా అమలు చేసి దళితులకు ఒక ఆరాధ్య దైవంగా ఇలా కేసీఆర్ గారు నిలబడ్డారు అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ దళిత బంధు అనేటువంటిది ఇలా పాలకులకు అందరికి కూడా ఒక గుణపాఠంగా ఉండబోతూ ఉంది మిగతా రాష్ట్రాల్లో. అయ్యో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు దళిత బంధు ఆదుకున్నాడు, మీరేం చేస్తున్నారని ఇలా ప్రతి స్టేట్లో కూడా లబ్ధిదారులు ఆ పాలకుల్ని ప్రశ్నించి అనివార్యంగా తమ హక్కులు సాధించుకునేటువంటి రోజు ఎంతో దూరం లేదు రాజేష్. రైట్. జంగ యాదవ్ గారు, అంటే లబ్ధిదారులకు సంబంధించిన ఒకరి ఉదాహరణ మాత్రం మన ఇక్కడ నమస్తే లంగా మనం చూస్తున్నాం. ఆయనకు మొదటి నుంచి సెంటరింగ్ పని మాత్రమే తెలుసు, ఎవరు ఎప్పుడు కూలికి పిలుస్తారనేది ఎదురు చూసేవాడిని. కానీ ఇవాళ అటువంటి పనికి నేనే ఒక ఓనర్గా మారినని చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఒకరి జీవితాల్లో పూర్తిగా మెరుగైనటువంటి మార్పు తీసుకునే లక్ష్యం అనేది ఎట్లా నెరవేరుతున్నట్టుగా మనం చూడవచ్చు? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన చంద్రశేఖరరావు గారు
తీసుకున్నటువంటి నిర్ణయం దాదాపు యావత్ ప్రపంచం హర్షించదగ్గ విషయం. ఓన్లీ ఒక తెలంగాణే కాకుండా, ఎందుకంటే దళితులు అనేక అందులో ఉన్నటువంటి ఉపకులాలకైనా కానీ ప్రతి దగ్గర కూడా అందరికీ ఒక అట్టడుగునటువంటి ఆర్థికంగా వెనకబడిన ప్రతి కుటుంబానికి నేను సహాయ సహకారాలు అందిస్తాను, వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి చెందాలి, అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అని చెప్పేసి వారు ఒక మంచి నిర్ణయంతో హుజూరాబాద్ ఎలక్షన్ల కోసం అని చెప్పి చాలామంది ఇప్పటిదాకా చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తాము. 17 లక్షల కుటుంబాలు అని చెప్పినట్లయితే మనము ఆల్రెడీ 4 నియోజకవర్గాలలో ఇప్పుడు ఓన్లీ ఒక హుజూరాబాదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు సెలెక్ట్ చేసి ఆల్రెడీ కొన్ని 4 మండలాలకు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దీని మీద కాంగ్రెస్ నేత అయినటువంటి బట్టి విక్రమార్క కూడా అప్రిషియేషన్, ఎందుకంటే నా నియోజకవర్గంలో కూడా మీరు ఈ దళిత బంధు మండలం సెలెక్ట్ చేయడం నాకు సంతోషంగా ఉంది, ఇది మంచి అభివృద్ధి, మంచిది, గర్వకారణం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అంటే ప్రతిపక్షాలు కూడా హర్షించదగ్గ విషయం ఇక్కడ, ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా అక్కడ ఇంతకుముందు ఓన్లీ హుజూరాబాద్కు ఎలక్షన్స్ కోసమే చేస్తున్నారు అనేవారు, కానీ ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళ నియోజకవర్గంలో ఏదైతే మండలం సెలెక్ట్ చేసిరో దానికి వాళ్ళు అప్రిషియేషన్ చేయడం, అంటే వాళ్ళ నియోజకవర్గాలలో చేసినట్లయితేనేమో గొప్పగా, ఓన్లీ ఒక కొన్ని చోట్ల చేసినట్లయితే కాదు అన్నట్టు. అంటే ఎంతసేపు ఏంటంటే ప్రతిపక్షాలకి ఏంటంటే ఏదో ఒక చెప్పుకోవడానికి ఒక సాకు కావాలి, లేదు దళిత బంధు కొన్ని కుటుంబాలకే ఇస్తున్నారు, కొన్ని నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది, కొంతమంది వ్యక్తులకే పరిమితం అవుతుంది అని చెప్పేసి స్టార్టింగ్లో చెప్పారు. రాను రాను కాలక్రమేణా అది దళిత బంధు ఏదైతే అమౌంట్ వచ్చిందో దాని తర్వాత దానికి ఏ విధంగా సూచనలు సలహాలు చెప్తూ దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, మీ భవిష్యత్తును ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి కమిటీలు వేస్తూ వారిని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ వాళ్ళు భవిష్యత్తులో ఆర్థికంగా డెవలప్ చేసుకున్నట్లయితే వాళ్ళ పిల్లల చదువులకైనా కానీ లేకపోతే వాళ్ళ పిల్లల అభివృద్ధి కోసము ఏ విధంగా ఈ అమౌంట్ని చేసుకోవాలి, ఏదో 10 లక్షలు వచ్చినాయి కదా మేము తింటాము తాగుతాము లేకపోతే మా అవసరాలు కాకుండా వేరే పక్కదారి మళ్తుంది ఈ అమౌంట్ అని చెప్పేసి చాలా కుటుంబాలు చాలామంది కూడా ప్రతిపక్షాలు విమర్శించాయి. కానీ అలా కాకుండా పై అధికారులు నేను డిసైడ్ చేస్తూ ఒక జియో ట్యాగ్ దానికి ట్యాగ్ చేస్తూ ఆ అకౌంట్ అకౌంటబిలిటీ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ దాని మీద దళిత బంధం మీద ఒక అకౌంట్ తెరవండి, ఆ అకౌంట్ నుంచి ఎక్కడ అమౌంట్ పోతుంది, దేనికి యూజ్ చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళు తప్పుడు మార్గంలోకి ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే మీరు అట్లా కాదని చెప్పేసి వారికి సరైన సూచన సలహాలు ఇవ్వండి అని చెప్పేసి అధికారులను కూడా నియమించి కమిటీలు వేసి ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ మానిటరింగ్ చేస్తూ వారికి క్లియర్గా వాళ్ళని ఒక మంచి నిర్ణయం వైపు తీసుకొని వాళ్ళు నిజంగా డెవలప్ చేసుకున్నట్లయితే రేపటి నాడు ఇంకొకరి మీద ఆధారపడరు. ఎందుకంటే అధికారం అనేది ఉండొచ్చు పోవచ్చు, కాకపోతే వారి యొక్క సేవలు అంటే కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం రేపు వాళ్ళ భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది, రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పటికి కూడా ఇంకొకరి మీద ఆధారపడరు. ఇప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే సంక్షేమ పథకాలు ఏదైతే మనం చేస్తున్నామో సంక్షేమ పథకాలతో పాటు ఈ 10 లక్షల రూపాయలు ఒకేసారి ఆర్థికంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల కోసమే ఎంతసేపు తాపత్రయం కాదు, మనము ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సెంటరింగ్ ఏదైతే కూలి ఉన్నారో ఇప్పుడు ఈరోజు 10 లక్షల రూపాయలలో 9 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ తను సొంతంగా పెట్టినాడు, దాని వలన అతను ఇంకొక 10 మందికి పని ఇవ్వగలుగుతున్నాడు. అంటే తన పనికి పోయే స్థాయి నుంచి తను ఇంకొక 4 పనిచ్చే స్థాయికి ఎదిగిందంటే అది కేసీఆర్ పుణ్యం అని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆర్థికంగా వాళ్ళని సపోర్ట్ చేసి నిజంగా ఆర్థికంగా లేకపోతే ఏ వ్యక్తి కూడా భవిష్యత్తులో డెవలప్ కానికి లేదు. స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా నైపుణ్యం ఉంటుంది కానీ పెట్టుబడి లేనప్పుడు ఎవరైనా వెనకబడిపోతున్నారు. ఆ వెనకబడద్దు అనే ఒక ఆల్రెడీ తెలంగాణ వెనకబడ్డందునే ప్రజలు వెనకబడ్డారు, కానీ ప్రజల్లో వెనకబడితనం పోయినట్లయితే తెలంగాణ కూడా ముందుకు పోతుంది, డెవలప్ అవుతుంది. తెలంగాణ డెవలప్ అనేది దేశం డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో గ్రామస్థాయి నుంచి కూడా ప్రతి వీధిన ఎవరైతే ఉన్నారో వారందరినీ డెవలప్ చేయాలి ఆర్థికంగా, అప్పుడు సక్సెస్ అవుతాం తప్ప పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి మెరుగులను చూసి మనము డెవలప్ అయిందని చెప్పేసి మిగతా రాష్ట్రాలు చెప్పుకున్నట్లు కాకుండా గ్రామస్థాయిని డెవలప్ చేసుకుంటా అని చెప్పేసి గ్రామస్థాయి నుంచి తీసుకొని రావడం నిజంగా అభినందనీయమని ఇక్కడ మనం